రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కామును జ్యోతి, గంగాధర్, బాలరాజు, లక్ష్మణ్ నాలుగు కుటుంబాలకు చెందిన ఇళ్లు పూర్తిగా దహనం కావడంతో ఆ కుటుంబాలు వీధిని పడ్డాయి. బాధిత కుటుంబాలను మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పరామర్శించారు. కుటుంబాలకు మెదక్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందించి నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, పర్వతాపూర్ గ్రామంలో ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని ఆమె తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులతో పాటు ఇతర సామాగ్రిని ఇప్పిస్తారని ఆమె హామీ ఇచ్చారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమని తెలియజేశారు. విద్యుత్ వైర్లను వాడే ముందు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఇల్లు కోల్పోయిన బాధితులకు గ్రామంలో పేదవారికి నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, బాధిత కుటుంబాలు అధైర్య పడవద్దని వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, రామాయంపేట పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, జెడ్పీటీసీ సంధ్య, రామాయంపేట ఎంపీపీ భిక్షపతి, నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు, రామాయంపేట మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరిలతో పాటు మున్సిపల్ పాలకవర్గం పాల్గొన్నారు. వద్దు అర్ణండి. ఇప్పుడు ఎన్ని కూడా వీళ్ళకి అవసరం ఉన్నాయని అంటే బట్టలు ఏంటంటే మేడం ఏంటంటే కొన్ని కావాల్సిన బాగోలు అవసరం కూడా వీళ్ళకి అవసరం ఉన్నాయని అంటే బట్టలు ఏంటంటే మేడం ఏంటంటే కొన్ని కావాల్సిన బాగోలు తర్వాత వీళ్ళకి ఏదైనా కావాల్సిన బాగోలు ఇటు నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఇక్కడ కావాలంటే ఏంటంటే ఇప్పుడు ఇవాళ సాయంత్రం రాంపేట పోయి తీసుకొచ్చేసి వీళ్ళందరికీ ఇచ్చేసి మనసుకు 5,000 రూపాయల సామాను వాళ్ళకి ఏమేమి కావాలన్నా నిత్యావసరం ఉన్నాయి ఇమీడియట్ గా కొనిచ్చేసి మేడం. ఈరోజు నిన్న పర్వతాపూర్లో జరిగిన సంఘటన దురదృష్టకరం. నాలుగు మరి గుడిసెలు కూడా కాలిపోవడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పేసి మరి మనకు ప్రాథమిక నివేదిక ద్వారా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి వాళ్ళకు అన్ని విధాలు ఆదుకుంటాం. తప్పకుండా ఈరోజు ప్రభుత్వ పరంగా మంచి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి నా పరంగా కూడా రేపు వాళ్ళకి కావలసిన సదుపాయాలు కూడా కల్పిస్తాం. రేపు తప్పకుండా కొన్ని నెలల్లోనే వాళ్లకు ఇండ్ల సౌకర్యం కూడా కల్పిస్తాం. పర్వతాపూర్ల గ్రామస్తులకు ఎట్లా ఇండ్లు పెట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా ప్రత్యేక శ్రద్ధతోని వీళ్ళకు కూడా ఇండ్లు కల్పించేసి ఇండ్లు కట్టించే తప్పకుండా తొందరలోనే చేస్తాం. ముఖ్యంగా మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా దయచేసి అందరికీ చెప్పేదంటే షార్ట్ సర్క్యూట్ రావడం వల్ల మీటర్లు కానీ పెట్టుకునే విధానాన్ని కరెంటు వైర్లను జర జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిప్పుతో చెలగాటు మాడినట్టు అవుతుంది. ఆ పెట్టుకునే విధానంలో మనం మీటర్లు పెట్టుకున్నట్లో వైర్లను కనెక్షన్స్ కానీ ఎక్కడ లూజ్ కనెక్షన్స్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో అయితే తప్పకుండా ఇండ్లు ఇస్తాం. కాబట్టి ఎవరికైతే అర్హత ఉంటుందో, లేని వాళ్ళు ఉన్నారో, అతని ఇట్లా కాలిపోయిన వాళ్ళు ఇండ్లు కాలిపోయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టించిస్తాం. పర్వతాపూర్కి ఫస్ట్ ప్రయారిటీలో వీళ్ళ కాలనీ ఇళ్లతో పాటు మిగతా అందరు కూడా ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ.